स्टूडेंट्स गुड मॉर्निंग निन्न क्लासेस लो मनम कॉम्प्लेक्स कंपाउंड्स की संबंधी इंट्रोडक्शन चूसा अंदर स्टूडेंट्स लास्ट कॉन्सेप्ट वच्चेसर की मन डिस्कस कोऑर्डिनेशन नंबर गुर्तुंदा कोऑर्डिनेशन नंबर एंटी सर कोऑर्डिनेशन नंबर अंटे वेरी वेरी इंट्रेस्टिंग स्टूडेंट्स ఓకేనా కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి సార్ అసలు ఎలా డిఫైన్ చేస్తాం కోఆర్డినేషన్ నెంబర్ని నిన్న క్లాస్లో కూడా చెప్పాను ఓకేనా కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ లేదా కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఏనన్నా ఫార్మ్డ్ బిట్వీన్ డియర్ స్టూడెంట్స్ ఫార్మ్డ్ బిట్వీన్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ లైగెండ్స్ లైగెండ్స్కి సెంట్రల్ మెటల్ ఐటమ్స్కి మధ్య ఎన్ని డేటివ్ బాండ్స్ అయితే ఫామ్ అవుతాయో ఆ నెంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్నే మనం ఏమని పిలుస్తామంటే సింపుల్గా కోఆర్డినేషన్ నెంబర్ అని పిలుస్తాం. నేను లాస్ట్ క్లాస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను అండి, గుర్తుందానన్న కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రా కార్బోనైల్లో డియర్ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ఎంత సార్ అంటే 4 అని చెప్తాం, ఎందుకంటే 4 లైగెండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకేనా అదే రకంగా కే ఫోర్ ఎఫ్ఈ సిఎన్ సిక్స్ ఇది కూడా నేను ఎగ్జాంపుల్ కింద చెప్పాను. ఏమన్నా ఇక్కడ సెంట్రల్ మెటల్ ఐటమ్ చుట్టూ ఎన్ని సైనైడ్స్ ఉన్నాయి సార్, 6 సైనైడ్స్ ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అని చెప్పాము నాన్న, 6 అని చెప్పాను. సో జనరల్గా కాంప్లెక్సెస్ అన్నిట్లో కూడా డియర్ స్టూడెంట్స్ మ్యాక్సిమం కాంప్లెక్సెస్లో కోఆర్డినేషన్ నెంబర్ మనకి 6 కిందే ఎపీర్ అవుతుంది. సో ఈ చాప్టర్ మొత్తం మీద కూడా మనం ఎటువంటి కాంప్లెక్స్ని డిస్కస్ చేస్తామంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కింద ఉన్నవి, అదే రకంగా కోఆర్డినేషన్ నెంబర్ 4 కింద ఉన్నవి, ఈ రెండు కాంప్లెక్సెస్ని మాత్రమే మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో స్టూడెంట్స్ విన వన్ థింగ్, ద జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ డియర్ స్టూడెంట్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ కోఆర్డినేషన్ నెంబర్. ఆ కాంప్లెక్స్కి ఎటువంటి జామెట్రీ ఉంది, జామెట్రీ అంటే ఇక్కడ మన ఉద్దేశం షేప్ అనమాట. సో ఎటువంటి షేప్ ఉంది ఆ కాంప్లెక్స్కి అన్నది ఖచ్చితంగా కోఆర్డినేషన్ నెంబర్ మీదే డిపెండ్ అవుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ నేను జాగ్రత్తగా గమనించున్నాన్న. కోఆర్డినేషన్ నెంబర్ ఇది స్టూడెంట్స్, ఇక్కడ మనం మాట్లాడుతోంది కాంప్లెక్స్ యొక్క జనరల్ ఫార్ములా ఇయర్ స్టూడెంట్స్. ఇక్కడ మనం మాట్లాడుతోంది పాసిబుల్ జామెట్రీ ఆఫ్ కాంప్లెక్స్ డియర్ స్టూడెంట్స్, అదే రకంగా దానికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో ఏ రకంగా కోఆర్డినేషన్ నెంబర్ మనకి జామెట్రీ చెప్తోంది అన్నదానికి ఇప్పుడు నేను రాసే ఎగ్జాంపుల్స్ చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, కోఆర్డినేషన్ నెంబర్ ఒక కాంప్లెక్స్కి 2 అనుకుంటే దాని జనరల్ ఫార్ములా ఏమవుతోంది సార్, జనరల్ ఫార్ములా ML2 అవుతోంది రానన్న. MMO సెంట్రల్ మెటల్ ఐటమ్ రా, ఎల్ రిప్రజెంట్స్ వాట్ సార్, ఎల్ రిప్రజెంట్స్ లైగెండ్ అన్న. ఓకేనా? సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ మెటల్ ఐటమ్కి అవతల పక్క ఒక లైగెండ్, ఇవతల పక్క ఒక లైగెండ్, రెండు కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని సెంట్రల్ మెటల్ ఐటమ్కి డొనేట్ చేసే ప్రయత్నం. ఏనన్నా? సో ఏంటి సార్ జామెట్రీ ఇక్కడ అంటే సందేహమే లేదురానన్న, లీనియర్ షేప్లో ఉంటుందన్నమాట కాంప్లెక్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా నీకు, ఆరం సైనైడ్ ఏనన్నా డైసైనో ఆరేట్ అంటాం మనం. ఏ రకంగా కాంప్లెక్సెస్కి నేమ్ పెట్టాలి అన్నదే పెద్ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి. నెక్స్ట్ మన కాన్సెప్ట్ అదే అయూప్యాక్ నామినిక్లేచర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనమాట. నేను అక్కడ ఎలా పేరు పెట్టాలన్నది చెప్తాను. సో ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ 3 అయితే సార్, డియర్ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ నెంబర్ 3 అయితే ML3 అనమాట. ఓకేనా? సో ML3 అంటే ఎటువంటి షేప్ ఉంటుంది సార్, అరేనన్నా ట్రయాంగిల్ షేప్లో 3 లైగెండ్స్ కూడా సెంట్రల్ మెటల్ ఐటమ్కి తమ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో కాబట్టి ఎటువంటి షేప్ సార్ అంటే డియర్ స్టూడెంట్స్ ప్లానార్ ట్రయాంగ్యులర్ అనన్న కీప్ ఇన్ మైండ్. ఓకేనా? సో ప్లానార్ ట్రయాంగ్యులర్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఏమన్నా ఇద్దామా సార్, ఆరం డియర్ స్టూడెంట్స్ డైఫినైల్ ఫాస్ఫీన్. ఓకేనా? సో దీన్ని మనం ఎగ్జాంపుల్ కింద ఇచ్చే ప్రయత్నం చేయించురానన్న ఈ స్టూడెంట్స్ ఫర్ ML3 టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్. అండ్ స్టూడెంట్స్ ఇఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్ 4, వాట్ హ్యాపెన్స్ సార్,
if coordination number is 4, that is represented with ML4. Okay, na? So ML4 lo ikkada rendu chances untayi manaki. ఒకటి ఏదన్నా స్క్వేర్ ప్లానార్ షేప్ లో నాలుగు లైగన్స్ కూడా మెటల్ చుట్టూ ఉండడం స్క్వేర్ ప్లానార్ అవ్వచ్చు. అర్థమవుతుందా డియర్ స్టూడెంట్స్? ఇది స్క్వేర్ ప్లానార్ అనమాట. ఏనన్నా లేదు, ఒకవేళ అదే ఎంఎల్ ఫోర్ గనక మనకి టెట్రాహెడ్రల్ షేప్లోనూ ఉండొచ్చు. అరే రిమెంబర్ టెట్రాహెడ్రల్ షేప్ నాన్న, ఇది టెట్రాహెడ్రల్ షేప్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అనమాట ఈ రకంగా. ఓకేనా? సో కాబట్టి నాలుగు లైగన్స్ మనకి స్క్వేర్ ప్లానార్ షేప్లో అయినా ఉండొచ్చు, లేదా నేను కింద చూపించినట్లుగా టెట్రాహెడ్రల్ షేప్లో అయినా ఉండొచ్చు కాంప్లెక్స్. డియర్ స్టూడెంట్స్, స్క్వేర్ ప్లానార్ షేప్లో ఉన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి టెట్రాక్లోరోక్యుప్రేట్ అనమాట, CuCl4-2. అదే రకంగా మనకి స్క్వేర్ ప్లానార్కి వచ్చి టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్కి వచ్చేసరికి నికెల్ టెట్రాకార్బోనైడ్. ఇవన్నీ కూడా నేను తర్వాత మీకు విబిటి థీరీలో మాట్లాడతాను, వ్యాలెన్సీ బాండ్ థీరీలో. ఎందుకు ఏ షేప్ వచ్చింది దీనికి, స్క్వేర్ ప్లానార్ ఎందుకు వచ్చింది, టెట్రాహెడ్రల్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడే నాకు తెలియాలి సార్ అంటే అవ్వదు. మరి కాన్సెప్ట్ జరగాలి కదా, మనకి ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ పోతే అక్కడ మనకి కాంప్లెక్సెస్ విషయంలో తెలుస్తాయి. అర్థమవుతుంది నాన్న? ఏవి ఏ షేప్ వచ్చింది, ఎందుకు టెట్రాహెడ్రల్ అయ్యింది, సో అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇదిగో ఈ జామెట్రీ అంతా నేర్చుకోవాలి మనం అక్కడ. గమనిస్తున్నావా ఏనన్నా? సో ఇక్కడ చూసావా CrNH3+3 అనమాట, CrNH3+3. అర్థమవుతుందా? ఏ షేప్ ఉంది సార్ దీనికి, ఆక్టాహెడ్రల్ షేప్ ఉంది. ఎలా వచ్చింది సార్ ఆక్టాహెడ్రల్ షేప్? ఇదంతా థీరీ అనమాట. నేను ఈ థీరీ నేర్పినప్పుడు నీకు క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ డేర్ స్టూడెంట్స్ 4 అయిపోయింది కదా, ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ కనుక 5 అయితే పరిస్థితి ఏంటి సార్? స్టూడెంట్స్ ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ కనుక 5 అనుకోరా నాన్న, దాన్ని ఎలా చూపిస్తాంరా మనం? ML5 కదరా. ఓకేనా? ఎటువంటి షేప్ ఉంటుంది సార్ ML5 అయితే? డియర్ స్టూడెంట్స్ ట్రయాగోనల్ బైప్రణమూలం చదివాం మనం, గుర్తుందా? ఎం ఇక్కడ ఒక ఎల్రా నాన్న, ఇక్కడ ఒక ఎల్రా, ఇక్కడ ఒక ఎల్రా, మూడు ఒక ప్లేన్లో ఉంటాయి, గుర్తుందా? ట్రయాగోనల్ బైప్రమిడల్, ఒక లైగండ్ ఏమో పైన ఉంటుంది, ఇంకో లైగండ్ ఏమో కింద ఉంటుంది. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఏ ప్రతిసారి మనం చెప్పక్కర్లేదు. ఏనన్నా షేప్ ఏంటి సార్? షేప్ ఏంట్రా నాన్న? ట్రయాగోనల్ బైప్రమిడల్, కీప్ ఇన్ మైండ్. ఓకేనా? ట్రయాగోనల్ బైపిరమిడల్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ ట్రయాగోనల్ బైపిరమిడల్కి? CuCl5-3. సార్ ఒకవేళ కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే? సార్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అయితే ML6 రా. ఓకేనా? ఏ షేప్ సార్? సందేహమే లేదురా నాన్న, ఆక్టాహెడ్రల్ రా. ఓకేనా? నాలుగు లైగెండ్స్ ఒక ప్లేన్ నాన్న, ఒక లైగెండ్ ఏమో అబోవ్ ద ప్లేన్, మరొక లైగెండ్ ఏమో బిలో ద ప్లేన్. అన్నీ మళ్ళీ ఏ బాండ్స్ రా? D2 బాండ్సే కదా. ఏ షేప్ సార్ ఇది? ఆక్టాహెడ్రల్ షేప్ రా నాన్న, సందేహమే లేదు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్. ఓకేనా? కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నవన్నీ కూడా ఆక్టాహెడ్రల్ షేపే. పిల్లలు ఇక్కడ మనం ఈ చాప్టర్లో నేను ఇంతకుముందు మీకు చెప్పింది ఏంటంటే, ఈ చాప్టర్ మొత్తం మీద మనం కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నవి, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నవి, ఇవి రెండూ మాత్రమే మనం డిస్కస్ చేస్తాం నాన్న అని చెప్పాను. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్న వాటికి షేప్ గురించి మనకి సందేహం లేదు, ఆక్టాహెడ్రలే. కానీ కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్న వాటికే మనకి కాస్త కాంప్లికేటెడ్ మ్యాటర్ ఇది, ఎందుకంటే అవి స్క్వేర్ ప్లానార్ అవ్వచ్చు లేదా టెట్రాహెడ్రల్ అవ్వచ్చు. పిల్లలు ఓకేనా? ఏ రకంగా ఇచ్చిన కాంప్లెక్స్ స్క్వేర్ ప్లానార్, ఏ రకంగా అది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్, మనం ఎలా సార్ ఫైండ్అవుట్ చేయాలి, అది మనం వ్యాలెన్సీ బాండ్ థియరీలో నేర్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం డియర్ స్టూడెంట్స్. సో నిన్న నేను వీడియోలో ఆఫ్ చేసిన తర్వాత కోఆర్డినేషన్ నెంబర్కి సంబంధించి మనం ఈ చార్ట్ని కూడా యాక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ వీఆర్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, టైప్స్ ఆఫ్ లైగెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డియర్ స్టూడెంట్స్, టైప్స్ ఆఫ్ లైగెండ్స్. స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నో వాట్ ఈస్ లైగెండ్. సింపుల్ డెఫినేషన్ ఈస్ దేర్ ఫర్ లైగెండ్ విచ్ ఈస్ ఎ లూయిస్ బేస్. లూయిస్ బేస్ మీన్స్ వాట్ సార్? లూయిస్ బేస్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎలక్ట్రాన్ పేర్ డోనార్. ఇది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఒక ఎలక్ట్రాన్ పేర్ డోనార్. ఓకే, సో లైగెండ్ ఈజ్ సింప్లీ ఎ స్పీషీస్ విచ్ ఫార్మ్ ఎ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. డియర్ స్టూడెంట్స్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ విత్ సెంట్రల్ మెటల్ ఏటమ్ ఆర్ అయాన్, విత్ సెంట్రల్ మెటల్ ఏటమ్ ఆర్ అయాన్, వాట్ ఎవర్ ఇట్ మే బి.
ఓకేనా, త్రూ విచ్ బాండ్ అన్న, త్రూ డేటివ్ బాండ్ జస్ట్ బై డొనేటింగ్ డియర్ స్టూడెంట్స్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ సెంట్రల్ మెటల్ యాటమ్తో ఒక డేటివ్ బాండ్ని ఫామ్ చేసేటువంటి స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీషీస్నే మనం ఏమని పిలుస్తున్నామంటే లైగాండ్స్ అని పిలుస్తున్నాం. సో ఇవన్నీ ఎలక్ట్రాన్ పేర్ డోనార్స్ కాబట్టి వీటిని సింపుల్గా మనం లూయిస్ బేసిస్ అని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను నేను. ఓకేనా, ఒక కాంప్లెక్స్లో లైగెండ్స్ లూయిస్ బేసిస్ కింద పనిచేస్తూ ఉంటే ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా అయాన్ లూయిస్ యాసిడ్ కింద పనిచేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా అయాన్ లోన్ పేర్ని యాక్సెప్ట్ చేస్తోంది, ఈ లైగెండ్స్ అన్నీ లోన్ పేర్ని డొనేట్ చేస్తున్నాయి. సో కాబట్టి లైగెండ్స్ అన్నీ కూడా లూయిస్ బేసిస్ అనుకుంటే ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ లేదా అయాన్ ఖచ్చితంగా లూయిస్ యాసిడ్ అని అన్నారు. ఏంటి సార్ అసలు ఈ టైప్స్ ఆఫ్ లైగెండ్స్? ఓకేనా, ఎలా క్లాసిఫై చేస్తున్నాం మనం? డియర్ స్టూడెంట్స్, ఈ టైప్స్ ఆఫ్ లైగెండ్స్ని ముందు మనం డిపెండ్స్ ఆన్ ఛార్జ్ మీద, ఓకేనా, ఛార్జ్ మీద డిపెండ్ అయ్యి మనం ఎలా సార్ లైగెండ్స్ని క్లాసిఫై చేస్తామో చూద్దాం. డిపెండ్స్ ఆన్ ఛార్జ్. డియర్ స్టూడెంట్స్, డిపెండ్స్ ఆన్ ఛార్జ్, కీప్ ఇన్ మైండ్ ఆల్వేస్ దీస్ లైగెండ్స్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్. ఓకేనా, వాట్ ఆర్ టూ టైప్స్ సార్? ద ఫస్ట్ వన్ ఈస్ అయానిక్ లైగెండ్స్, కీప్ ఇన్ మైండ్. ఓకేనా, అండ్ ద సెకండ్ వన్ ఈస్ న్యూట్రల్ లైగెండ్స్. మనకు ఐపీఈలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన 2 మార్క్స్ క్వశ్చన్. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ అయానిక్ లైగెండ్స్ అండ్ న్యూట్రల్ లైగెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ డియర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, న్యూట్రల్ లైగెండ్స్కి ఎగ్జాంపుల్స్ కింద అంటే ఎటువంటి ఛార్జు ఉండకూడదు కానీ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయగలగాలి. మన దగ్గర బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్? దీని దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయి ఆక్సిజన్ మీద. అదే రకంగా అమ్మోనియా మరొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఎందుకంటే దీని మీద ఒక లోన్ పేర్ ఉంటుంది. అదే రకంగా కార్బన్ మొనాక్సైడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, కార్బన్ మొనాక్సైడ్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేది ఎవరు సార్? లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేది ఇక్కడ కార్బన్. పిల్లలు, ఓకేనా, ఇక్కడ ఎటువంటి ఛార్జు లేదు కాబట్టి ఈ లైగెండ్స్ని మనం న్యూట్రల్ లైగెండ్స్ అని పిలిచే ప్రయత్నం చేశాం. ఇక్కడ ఉన్నటువంటి అయానిక్ లైగెండ్స్ని మళ్ళీ మనం ఫర్దర్గా 2 టైప్స్ కింద క్లాసిఫై చేసే ప్రయత్నం జరుగుతుంది. ఓకేనా, ఒకటేమో క్యాటయానిక్ లైగెండ్స్ట పిల్లలు, ఒకటేమో క్యాటయానిక్ లైగెండ్స్ట, మరొకటేమో యానయానిక్ లైగెండ్స్ట. కీప్ ఇన్ మైండ్, అంటే నెగిటివ్ ఛార్జ్ ఉందనుకోనన్నా యానయానిక్ లైగెండ్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఓహెచ్ మైనస్ రా హైడ్రాక్సైడ్ అయాన్. నెగిటివ్ ఛార్జ్ ఎవరి మీద ఉంది సార్? ఆక్సిజన్ మీద ఉండాలి. పిల్లలు, మీరేమైనా కన్ఫ్యూజ్ అయితే ఇంకాస్త క్లారిటీగా రాస్తాను. ఓహెచ్ మైనస్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసేది ఎవరు సార్? ఇక్కడ ఆక్సిజన్ అనమాట. అదే రకంగా సిఎల్ మైనస్. ఓకేనా, అదే రకంగా సిఎన్ మైనస్. సో వీటన్నిటిలో కూడా నెగిటివ్ ఛార్జ్ ఉంది. అన్నీ కూడా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ రకంగా నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి లైగెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యానయానిక్ లైగెండ్స్ అంటాం. మరి క్యాటయానిక్ లైగెండ్స్ అంటే సార్, క్యాటయానిక్ లైగెండ్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండాలి. స్టూడెంట్స్, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి లైగెండ్స్ని మనం క్యాటయానిక్ లైగెండ్స్ అని పిలిచే ప్రయత్నం చేస్తాం. ఎవరు సార్ క్యాటయానిక్ లైగెండ్స్? డియర్ స్టూడెంట్స్, ఎన్ఓ ప్లస్ నైట్రోజోనియం అయాన్ అని పిలుస్తాం మనం. ఇక్కడ నైట్రోజన్ డొనేట్ చేస్తుంది లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. అదే రకంగా హైడ్రోజీనియం అయాన్, NH2 NH3 ప్లస్ అనమాట. హైడ్రోజీనియం అయాన్, ఓకే, ఇక్కడ కూడా నైట్రోజనే డొనేట్ చేస్తుంది. సో ఈ రకంగా పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి, నన్న ఇది లోన్ పేరే కన్ఫ్యూజ్ అవ్వ, పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి లైగెండ్స్ క్యాటయానిక్ లైగెండ్స్, నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి లైగెండ్స్ యానయానిక్ లైగెండ్స్. అసలు ఎటువంటి ఛార్జు లేకుండా న్యూట్రల్గా ఎపియర్ అవుతున్నటువంటి లైగెండ్స్ న్యూట్రల్ లైగెండ్స్. ఓకేనా, సో లైగెండ్స్ కింద మనం ట్రీట్ చేస్తున్నామంటే అర్థం ఇవన్నీ కూడా సెంట్రల్ మెటల్ యాటమ్కి లేదా అయాన్కి తమ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ ఒక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్నవి కాబట్టి ఈ లైగెండ్స్ని మనం సింపుల్గా లూయిస్ బేసిస్ అని పిలుస్తున్నాం పిల్లలు. ఓకేనా, సో ఈ రకంగా ఫస్ట్ క్లాసిఫికేషన్ టైప్స్ ఆఫ్ లైగెండ్స్లో ఫస్ట్ క్లాసిఫికేషన్ మనం ఛార్జ్ మీద డిపెండ్ అయ్యి చేసే ప్రయత్నం. ఇట్స్ క్లియర్ స్టూడెంట్స్? స్టూడెంట్స్,
ఇంకా నెక్స్ట్ క్లాసిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ అన్న ఇది మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసిఫికేషన్ ఆఫ్ లైగెంట్స్ డిపెండ్స్ ఆన్ డియర్ స్టూడెంట్స్ డెంటిసిటీ ఆ వర్డ్ చూడు ఎంత బాగుందో డెంటిసిటీ మీద డిపెండ్ అయ్యి మనం లైగెంట్స్ని క్లాసిఫై చేసే ప్రయత్నం డెంటిసిటీ మీద డిపెండ్ అయ్యి ఎలా సార్ క్లాసిఫికేషన్ చేసేది ఓకేనా వాడు చూడు ఎలా డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ డియర్ స్టూడెంట్స్ డెంటిసిటీ మీద డిపెండ్ అయ్యి మనం లైగెంట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోడెంటేట్ లైగెంట్స్ కింద క్లాసిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాం ఏంటి సార్ అసలు మోనోడెంటేట్ లైగెంట్స్ అంటే డియర్ స్టూడెంట్స్ మోనోడెంటేట్ లైగెంట్స్ అంటే ఇక్కడ డోనార్ ఏటమ్ లేదా లైగెంట్ ఖచ్చితంగా ఒకటే ఉంటుందన్నమాట ఓకేనా సో ఇన్ మోనోడెంటేట్ లైగెంట్ ఓన్లీ వన్ డోనార్ ఏటమ్ ఇస్ దేర్ వన్ డోనార్ ఏటమ్ ఫార్మ్స్ వన్ డేటివ్ బాండ్ విత్ ద సెంట్రల్ మెటల్ ఏటమ్ ఆర్ అయాన్ వాట్ ఎవర్ ఇట్ మే ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నీకు ఆ ఎగ్జాంపుల్స్ని చాలా జాగ్రత్తగా గమనించున్నా ఎఫ్ మైనస్ రా పిల్లలు సిఎల్ మైనస్ బిఆర్ మైనస్ ఐ మైనస్ ఏనా ఓహెచ్ మైనస్ రా సిఎన్ మైనస్ పిల్లలు అదే రకంగా ఇంకా వాటర్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఓకేనా అదే రకంగా ఆల్కహాల్ రనన్న ఓకేనా ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి అదే రకంగా థయోసైనైడ్ అయాన్ ఏనన్నా అదే రకంగా ఓకేనా థయోసైనైట్ అయాన్ సో ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ మీలో చాలామందికి అర్థమవలసిన విషయం ఏంటంటే సార్ వాటర్లో రెండు లోన్ పేర్స్ కనబడుతున్నాయి కదా కాబట్టి ఇది రెండు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుందా సార్ ఇది స్టూపిడ్ క్వశ్చన్ ఎందుకంటే వాటర్లో రెండు లోన్ పేర్స్ ఉన్నప్పటికీ ఇది కేవలం ఒక లోన్ పేర్ని మాత్రమే డొనేట్ చేస్తుంది అంటే ఒక డేటివ్ బాండ్ని మాత్రమే ఫామ్ చేస్తుంది సో కాబట్టి వాటర్ మోనోడెంటేట్ లైగెంట్ సో డెంటిసిటీ మీద డిపెండ్ అవుతున్నప్పుడు లైగెండ్లో నువ్వు చూడాల్సింది లైగెండ్ ఎన్ని డేటివ్ బాండ్స్ ఫామ్ చేస్తుంది అన్నదే తప్ప దాని దగ్గర ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి అన్నది కాదు ఓకేనా ఎందుకంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ ఇది అందువల్ల మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది మోనోడెంటేట్ లైగెండ్ మరి నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి సార్ డియర్ స్టూడెంట్స్ బైడెంటేట్ లైగెండ్ బైడెంటేట్ లైగెండ్ అంటే అర్థమేంటి సార్ డియర్ స్టూడెంట్స్ బైడెంటేట్ లైగెండ్ అంటే టూ డోనార్ ఐటమ్స్ ఉండాలి అందులో ఓకేనా టూ డోనార్ ఐటమ్స్ ఓకేనా ఫార్మ్స్ హౌ మెనీ డేటివ్ బాండ్స్ సార్ అబ్సల్యూట్లీ టూ డేటివ్ బాండ్స్ ఇది క్లియర్ నాన్న ఎగ్జాంపుల్ ఎవరైనా ఉన్నారా సార్ ఎస్ నాన్న ఈ చాప్టర్ అంతా కూడా మనం ఈఎన్ అనే చదువుతాం ఆ లైగెండ్ని ఈఎన్ అంటే ఏంటి సార్ డియర్ స్టూడెంట్స్ ఈఎన్ అంటే ఎథిలీన్ డై ఎమైన్ ఓకేనా ఎథిలీన్ డై ఎమైన్ అనమాట సో ఇక్కడ ఎథిలీన్ డై ఎమైన్ మనకి బైడెంటేట్ లైగెండ్ కింద పనిచేస్తుంది ఎథిలీన్ పిల్లలు సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ టూ డయమైన్ ఇక్కడ ఒక ఎన్హెచ్ టూ డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఒక ఎన్హెచ్ టూ అది గాట్ ఇట్ నాన్న ఇదొక లోన్ పేర్ ఇదొక లోన్ పేర్ ఇప్పుడు ఇది సెంట్రల్ మెటల్ ఐటమ్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తోంది ఇది సెంట్రల్ మెటల్ ఐటమ్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది సో రెండు డోనార్ ఐటమ్స్ కనుక ఉంటే ఆ లైగెంట్స్ని మనం బైడెంటేట్ లైగెంట్స్ అని పిలవాలి మరొక ఎగ్జాంపుల్ ఎవరు సార్ డియర్ స్టూడెంట్స్ ఈ చాప్టర్లో మరొక ఎగ్జాంపుల్ మనకి ఓఎక్స్ అని ఇస్తాడు వాడు కాంప్లెక్సెస్లో ఓఎక్స్ అంటే అర్థమేంటి సార్ ఓఎక్స్ అంటే ఆక్సలేట్ అయాన్ పిల్లలు ఆక్సలేట్ అయాన్ అంటే సార్ డియర్ స్టూడెంట్స్ ఆక్సాలిక్ యాసిడ్ గుర్తుంది కదరా నీకు ఏనన్నా సిఓఓ మైనస్ రా మళ్ళీ సిఓఓ మైనస్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తోంది సెంట్రల్ మెటల్ ఐటమ్కి ఈ ఆక్సిజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తోంది సెంట్రల్ మెటల్ ఐటమ్కి ఓకేనా సో ఇటువంటి లైగెంట్స్ టూ డోనార్ ఐటమ్స్ ఉన్నటువంటి లైగెంట్స్ వాటినే మనం ఏమని పిలుస్తామంటే బైడెంటేట్ లైగెంట్స్ అని పిలుస్తాం డియర్ స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అన్న ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ మరొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చే ప్రయత్నం రానన్న ఇక్కడ నేను అదేంటంటే గ్లైజినేట్ అయాన్ ఓకేనా అమైనో యాసిడ్ ఇది గ్లైజినేట్ అయాన్ అంటే
ఫార్ములా వచ్చేసరికి ఎన్హెచ్ టూ రానన్నా సిహెచ్ టూ రా సిఓఓ మైనస్. ఇక్కడ ఎవరు సార్ డొనేట్ చేసేది? ఇక్కడ ఒకళ్ళేమో నైట్రోజన్ రానన్నా మరొకళ్ళేమో ఆక్సిజన్ రా, రెండు కూడా సెంట్రల్ మెటల్ ఐటమ్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే ప్రయత్నం. అందువలన ఈ బైటెండిన్ లైగెట్స్ని మళ్ళీ మనం టూ టైప్స్ కింద క్లాసిఫై చేసే ప్రయత్నం. ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఎథిలీ డయామిన్ని లేదా ఆక్సలేట్ అయాన్ని, ఈ రెండింటినీ కూడా మనం సింపుల్గా సిమెంట్రికల్ బైడెంటిన్ లైగెంట్స్ అని పిలుస్తాము. ఆర్ యూ గాట్ ఇట్? సిమెంట్రికల్ బైడెంటిన్. సిమెంట్రికల్ బైడెంటిన్ అంటే అర్థం ఏంటి సార్? ఆ ఉన్న రెండు డోనార్ ఐటమ్స్ కూడా సేమ్. ఇక్కడ రెండు నైట్రోజన్లే, ఇక్కడ రెండు ఆక్సిజన్లే, ఓకేనా? రెండు డోనార్ ఐటమ్స్ కనుక సేమ్ అయితే వాటిని మనం సిమెంట్రికల్ బైడెంటిన్ అని పిలవాలి. మరి గ్లైసినేట్ అయాన్ సార్, గ్లైసినేట్ అయాన్ ఎసిమెంట్రికల్ బైడెంటిన్. పిల్లలు, ఎసిమెంట్రికల్ బైడెంటిన్ ఎందుకు సార్? ఎసిమెంట్రికల్ బైడెంటిన్ లేదా అన్సిమెంట్రికల్ బైడెంటిన్, ఓకేనా పిల్లలు? అన్సిమెట్రికల్ అని రా, ఇంకాస్త క్లారిటీ ఉంటుంది నీకు. అన్సిమెట్రికల్ బైడెంటిన్, అన్సిమెట్రికల్ బైడెంటిన్ ఎందుకు? రెండు కూడా డిఫరెంట్ ఐటమ్స్ అనమాట, ఒకటేమో నైట్రోజన్ మరొకటేమో ఆక్సిజన్. సో ఇది సెకండ్ క్లాసిఫికేషన్ రానన్న వాట్ వీ కాల్డ్ బైడెంటిన్ లైగెండ్స్. డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. స్టూడెంట్స్ తర్వాతన థర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ట్రైడెంటిన్ లైగెండ్స్, ఓకేనా? క్లారిటీ వచ్చి ఉండాలి ఇప్పటికే నీకు. ట్రైడెంటిన్ అంటే ఏంటి సార్? ట్రైడెంటిన్ అంటే, ట్రైడెంటిన్ అంటే త్రీ డోనార్ ఐటమ్స్ ఉండాలి పిల్లలు. త్రీ డోనార్ ఐటమ్స్ ఉండాలి, త్రీ డేటో బాండ్స్ని ఫామ్ చేయాలి. త్రీ డోనార్ ఐటమ్స్ ఫార్మ్స్ త్రీ డే టూ బాండ్స్, కీప్ ఇన్ మైండ్, ఓకేనా? ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇక్కడ మీకోసం ట్రైడెంటిన్ లైగెండ్స్కి సంబంధించి. డైఎథిలీన్, డియర్ స్టూడెంట్స్, డైఎథిలీన్ ట్రైఎమైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. డైఎథిలీన్ ట్రైఎమైన్ నేను స్ట్రక్చర్ ఇస్తాను చూడండి. దీన్ని మనం సింపుల్గా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు డైఈఎన్ అంటాడు, ఓకేనా? డైఈఎన్ అంటే అర్థం ఏంటి సార్? డైఈఎన్ అంటే డైఎథిలీన్ ట్రైఎమీన్ అనమాట. ఏనన్నా డైఎథిలీన్ అంటే రా పిల్లలు, జాగ్రత్తగా గమనించండి. సిహెచ్ టూ సిహెచ్ టూ ఇదొక ఎథిలీన్, సిహెచ్ టూ సిహెచ్ టూ ఇదొక ఎథిలీన్, ఇక్కడ ఒక ఎమైన్ గ్రూప్, ఏనన్నా ఇక్కడ ఒక ఎమైన్ గ్రూప్. ఇవి రెండు మళ్ళీ ఎవరితో లింక్ అవ్వాలి సార్? ఇవి రెండు మళ్ళీ మరొక ఎమైన్ గ్రూప్తో లింక్ అవ్వాలి. అంటే ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, పిల్లలు ఓకేనా? అంటే ఎన్ని రా డోనార్ ఐటమ్స్? త్రీ కదా. సో కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ట్రైడెంటిన్ లైగెండ్కి డైఎథిలీన్ ట్రైఎమైన్, పిల్లలు ఓకేనా? ఇది మనకి ట్రైడెంటిన్ లైగెండ్ అండి. ఇంకా లాస్ట్ వన్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది పాలీడెంటిన్ లైగెండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ రన్నా ఇది కూడా. పాలీడెంటేట్ లైగెండ్, పాలీడెంటేట్ లైగెండ్ అంటే అర్థం ఏంటి సార్? పాలీడెంటేట్ లైగెండ్ అంటే విచ్ కంటైన్, డియర్ స్టూడెంట్స్, మోర్ దాన్ టూ డోనార్ ఐటమ్స్, రెండు డోనార్ ఐటమ్స్ కన్నా ఎక్కువ ఉండాలి. దాన్ని మనం పాలీడెంటేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ట్రైడెంటేట్ కూడా పాలీడెంటేట్ కిందకే వస్తుంది, త్రీ డోనార్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఈ పాలీడెంటిన్ లైగెండ్స్కి బెస్ట్ ఇన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన ఒకే ఒక ఎగ్జాంపుల్ ఈడిటిఏ. ఏంటి సార్ ఈడిటిఏ అంటే? డియర్ స్టూడెంట్స్, ఈ అంటే ఎథిలీన్, డి అంటే డైఎమైన్, టి అంటే టెట్రా, ఏ అంటే ఎసిటేట్. అంటే ఎథిలీన్ డైఎమైన్ టెట్రా ఎసిటేట్ అయాన్, దాన్నే మనం సింపుల్గా ఏమని పిలుస్తామంటే డియర్ స్టూడెంట్స్ ఈడిటిఏ అని పిలిచే ప్రయత్నం చేస్తున్నాం పిల్లలు, ఓకేనా? ఏంటి సార్ ఈడిటిఏ, ఎలా ఉంటుంది దాని స్ట్రక్చర్? నేను ఒకసారి ఇప్పుడు మీకు దాని స్ట్రక్చర్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను, గమనించండి. ఎథిలీన్ డైఎమైన్ టెట్రా ఎసిటేట్, అయాన్ అక్కర్లేదు, టెట్రా ఎసిటేట్ అంటే సరిపోతుంది. ఎథిలీన్ అంటున్నాడు వాడు కదా నాన్న, ఎథిలీన్ అంటే ఎథిలీన్ రాద్దాం నాన్న, ముందు జాగ్రత్తగా గమనించాలి, ఇది ఇంపార్టెంట్ కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. డైఅమైన్ అన్నాడు అంటే ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, ఏనన్నా టెట్రా ఎసిటేట్ అంట.
టెట్రా ఎస్టేట్ అంటే అర్థం ఏంటి సార్ ఎస్టేట్ అయాన్ అంటే సిహెచ్ టు సి డబల్ బాండ్ ఓ మైనస్ అదే రకంగా ఇక్కడ కూడా సిహెచ్ టు సి డబల్ బాండ్ ఓ మైనస్ అదే రకంగా ఇక్కడ కూడా డియర్ స్టూడెంట్స్ సిహెచ్ టు సి డబల్ బాండ్ ఓ మైనస్ అదే రకంగా ఇక్కడ కూడా సిహెచ్ టు సి డబల్ బాండ్ ఓ మైనస్ ఓకేనా సో ఇదిరానన్నా ఈడిటిఏ అంటే ఎన్ని డోనార్ ఐటమ్స్ ఉన్నాయి సార్ లెక్క పెడదాం ఇక్కడ ఒక నైట్రోజన్ డోనార్ ఐటమ్ ఇక్కడ ఒక నైట్రోజన్ డోనార్ ఐటమ్ అక్కడికి రెండు ఇక్కడ ఒక ఆక్సిజన్ డోనార్ ఐటమ్ మూడు ఇక్కడ ఒక ఆక్సిజన్ డోనార్ ఐటమ్ నాలుగు ఇక్కడ ఒక ఆక్సిజన్ డోనార్ ఐటమ్ ఐదు ఇక్కడ ఒక ఆక్సిజన్ డోనార్ ఐటమ్ ఆరు ఓకేనా సో కాబట్టి ఈడిటిఏ ఏ లైగెండ్ సార్ ఆరు కాబట్టి ఈడిటిఏ హెక్సాడెంటేట్ లైగెండ్ డియర్ స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ హెక్సాడెంటేట్ లైగెండ్ అయితే స్టూడెంట్స్ ఇక్కడ మనందరికీ అర్థం అవ్వాల్సిన మరొక విషయం ఏంటంటే ఈడిటిఏని ఓకేనా మనం పాలీడెంటేట్ లైగెండ్ కిందనే కాదు ఇంకా ఏమని పిలవచ్చు అంటే ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ ఆ ఓడి చూడు ఎంత బాగుందో ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ అంటే అర్థం ఏంటి సార్ ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ అంటే సిక్స్ డోనార్ ఐటమ్స్ ఉన్నాయి కదా అని ఎప్పుడు సిక్స్ డోనార్ ఐటమ్స్ సిక్స్ డేటివ్ బాండ్స్ని ఫామ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా సో డిపెండ్స్ ఆన్ కాంప్లెక్స్ అవి హెక్సాడెంటేట్ లైగెండ్ కింద పనిచేయచ్చు పెంటాడెంటేట్ లైగెండ్ కింద పనిచేయచ్చు టెట్రాడెంటేట్ లైగెండ్ కింద పనిచేయచ్చు నేను ఒకసారి నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఓకేనా సో ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాలీడెంటేట్ లైగెండ్ ఇది కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలీడెంటేట్ లైగెండ్ ఇట్ ఇస్ ఏ పాలీడెంటేట్ లైగెండ్ విచ్ డియర్ స్టూడెంట్స్ షో మల్టిపుల్ డెంటిసిటీ ఆ ఊరు చూడు ఎంత బాగుందో మల్టిపుల్ డెంటిసిటీ డిపెండ్స్ అపాన్ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ మల్టిపుల్ డెంటిసిటీని చూపిస్తే గనక ఓకేనా అటువంటి కాంప్లెక్సెస్ని మనం ఫ్లెక్సిడెంటేట్ కాంప్లెక్స్ అని పిలుస్తాం ఓకేనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ ఈడిటిఏ ఉంది నా దగ్గర ఏనన్నా సో అలాంగ్ విత్ ప్లస్ త్రీ చార్జ్ సో ఇప్పుడు ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత సార్ ఎంత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడు పిల్లలు సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్కి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక లైగెండే ఉంది కాబట్టి ఇది కోఆర్డినేషన్ నెంబర్ వన్నా సార్ స్టూపిడ్ క్వశ్చన్ అనమాట అరే ఈడిటిఏ హెక్సాడెంటేట్ లైగెండ్ కదరా అంటే ఒక ఈడిటిఏ మాలిక్యూల్ సిక్స్ డేటివ్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ సిక్స్ పిల్లలు ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ ఈడిటిఏ ఎటువంటి లైగెండ్ సార్ ఇక్కడ ఈడిటిఏ హెక్సాడెంటేట్ అనమాట ఇప్పుడు ఇదే కాంప్లెక్స్ని నేను కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కోబాల్ట్కి ఒక హైడ్రాక్సైడ్ అయాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక ఈడిటిఏ రాశా ఓకేనా అంటే ఇంకొక లైగెండ్ ఉంది లోపల ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ ఎంత సార్ ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ సిక్సే కోఆర్డినేషన్ నెంబర్ ఎప్పుడు మారదు కాంప్లెక్స్కి కానీ ఇప్పుడు ఈడిటిఏ ఎటువంటి లైగెండ్ సార్ సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్స్లో ఆల్రెడీ ఊహించి ఒక కోఆర్డినేషన్ నెంబర్ ఒక డేటివ్ బాండ్ని ఫామ్ చేసేసింది ఇక మిగిలినవి ఐదే కదా అంటే ఈడిటిఏలో ఉన్న సిక్స్ డోనార్ ఐటమ్స్లో కేవలం ఫైవ్ ఐటమ్స్ మాత్రమే డొనేట్ చేశాయి అంటే ఇప్పుడు ఈడిటిఏ పెంటాడెంటేట్ లైగెండ్ అనమాట ఓకేనా లేదు సార్ ఒకవేళ నేను రెండు ఓహెచ్ అయాన్స్ని ఇంట్రడ్యూస్ చేశాను దాంతోపాటుగా ఈడిటిఏ కూడా యాడ్ చేశాను ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు కూడా కోఆర్డినేషన్ నెంబర్ సిక్సే కానీ సిక్స్లో ఆల్రెడీ రెండు హైడ్రాక్సైడ్ అయాన్స్ ఫామ్ చేసేసాయి టూ డేటివ్ బాండ్స్ని ఇంకా ఫామ్ చేయాల్సింది ఫోరే కాబట్టి ఈడిటిఏ టెట్రాడెంటేట్ లైగెండ్ అనమాట ఈ కండిషన్స్లో డియర్ స్టూడెంట్స్ టెట్రాడెంటేట్ లైగెండ్స్ కీప్ ఇన్ మైండ్ ఓకేనా సో ఆ రకంగా ఒక పాలీడెంటేట్ లైగెండ్ గనక డిపెండ్స్ ఆన్ కాంప్లెక్స్ మల్టిపుల్ డెంటిసిటీని చూపిస్తే ఒకసారి హెక్సాడెంటేట్ కింద ఒకసారి పెంటాడెంటేట్ కింద ఒకసారి టెట్రాడెంటేట్ కింద ఆ రకంగా అటువంటి లైగెండ్స్ని మనం ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ అంటాం ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట ఫ్లెక్సిబుల్ నీకు సిక్స్ డోనార్ ఐటమ్స్ కావాలంటే సిక్స్ ఇస్తాయి ఫైవ్ డోనార్ ఐటమ్స్ కావాలంటే ఫైవ్ ఇస్తాయి లేదు నాకు ఫోర్ డోనార్ ఐటమ్స్ సరిపోతాయంటే ఫోర్ ఇస్తాయి సో ఫ్లెక్సిబుల్గా కాంప్లెక్స్ మీద డిపెండ్ అయి మల్టిపుల్ డెంటిసిటీని చూపించగలిగితే ఆ లైగెండ్స్ని మనం ఫ్లెక్సిడెంటేట్ లైగెండ్స్ అని పిలిచే ప్రయత్నం చేయాలి డియర్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ పాలీడెంటేట్ తర్వాత మనం చూడాల్సిన మరొక ఇంపార్టెంట్ వన్
ambidentate ligands. ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ రాన్న. ఆంబిడెంటేట్ లైగెంట్స్ ఏంటి సార్? ఆంబిడెంటేట్ లైగెంట్స్ అంటే డియర్ స్టూడెంట్స్, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇక్కడ ఆంబిడెంటేట్ లైగెంట్స్కి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ సైనైడ్ అయాన్, ఏనన్నా అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ డియర్ స్టూడెంట్స్ నైట్రేట్ అయాన్, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఆంబిడెంటేట్ లైగెంట్స్ కింద పనిచేస్తాయి, ఓకేనా? సో ఏ రకంగా ఇవి యాబడెంటెడ్ లైగెండ్ కింద పనిచేస్తాయి? సెనడయనే కాదు, ఐసోసెనడయన్ కూడా. నేను ఒకసారి నీకు క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. స్టూడెంట్స్, ఇక్కడ సిఎన్ మైనస్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, మనం జనరల్గా ఎలా రాస్తాం కానీ సిఎన్ మైనస్ అంటే కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఇవి సిరానన్న డియర్ స్టూడెంట్స్, ఓకేనా? ట్రిపుల్ బాండ్ ఎన్ అనుకుందాం మనం, ఇది నెగిటివ్ ఛార్జ్రా, ఇక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఉంటుంది. సో ఇప్పుడు కార్బన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దాని మీద కూడా లోన్ పేర్ వస్తుంది మనకి. సో సెంట్రల్ మెటల్ ఐటమ్కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కార్బన్ అయినా డొనేట్ చేయొచ్చు డియర్ స్టూడెంట్స్, కార్బన్ అయినా డొనేట్ చేయొచ్చు. లేదు మళ్ళీ మనం అదే స్ట్రక్చర్ కనుక రాస్తే, ఓకేనా, నైట్రోజన్ అయినా డొనేట్ చేయొచ్చు, కీప్ ఇన్ మైండ్, ఓకేనా? అంటే అర్థం ఏంటి సార్? అంటే అర్థం డియర్ స్టూడెంట్స్, యాంబిడెంట్ లైగెండ్స్లో టూ డోనార్ యాటమ్స్ ప్రెజెంట్, ఓకేనా? బట్ డేటివ్ బాండ్ ఫార్మ్డ్ బై ఎనీ వన్ ఆఫ్ them with central metal ion. Definition చూసావా ఎంత బాగుందో, ఏనన్నా? సో ఉండడానికి రెండు డోనార్ యాటమ్స్ ఉంటాయి, కానీ డొనేషన్ మాత్రం ఎవరో ఒకళ్ళే చేయాలి, అంటే కార్బన్ అయినా చేయాలి లేదా నైట్రోజన్ అయినా చేయాలి. సో రెండు డోనార్ యాటమ్స్ ఉన్నాయి కదా అని బయట ఇంటెంట్ అవ్వదు. ఒక డేటివ్ బాండే ఫామ్ అయింది కదా అని మోనోడెంటేటివ్ అవ్వదు. ఒక డోనార్ యాటమ్ ఉండి ఒక డేటివ్ బాండ్ అయితే మోనోడెంటేన్. టూ డోనార్ యాటమ్స్ ఉండి టూ డేటివ్ బాండ్స్ అయితే బైడెంటేన్. కానీ టూ డోనార్ యాటమ్స్ ఉండి ఎవరో ఒకళ్ళు మాత్రమే డేటివ్ బాండ్ అని ఫామ్ చేస్తే అటువంటి లైగెండ్స్ని మనం ఆంబిడెంటేన్ లైగెండ్స్ అని పిలవాలి డియర్ స్టూడెంట్స్. అవి ఆంబిడెంటేన్ లైగెండ్స్ అంటే ఇక్కడ ఎన్ఓ టూ మైనస్ కూడా అంతే. ఎన్ఓ టూ మైనస్ చూసావా, ఎన్ డబల్ బాండ్ ఓ, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఓ, నైట్రోజన్ డొనేట్ చేయొచ్చు ఒక్కోసారి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. లేదు ఓ సింగిల్ బాండ్, ఎన్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ ఓ, ఓకేనా? ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కింద కూడా మనకి ఎపీర్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఎవరు డొనేట్ చేస్తారు సార్? ఇక్కడ ఆక్సిజన్ డొనేట్ చేయొచ్చు, అర్థమవుతుందా? ఉండడానికి రెండు డోనార్ యాటమ్స్ ఉన్నాయి, కానీ డొనేషన్ మాత్రం ఎవరో ఒక యాటమ్ మాత్రమే చేస్తే అటువంటి లైగెండ్స్ని మనం ఆంబిడెంటెడ్ లైగెండ్స్ అని పిలుస్తాం. సింప్లీ కాల్డ్ యాజ్ ఆంబిడెంటెడ్ లైగెండ్స్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చీలేట్ లైగెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, చీలేట్ లైగెండ్స్, ఓకేనా? ఏంటి సార్ అసలు చీలేట్ లైగెండ్స్ అంటే? డియర్ స్టూడెంట్స్, చీలేట్ లైగెండ్స్ మీన్స్ సింప్లీ ద లైగెండ్స్ విచ్ ఫామ్ రింగ్ స్ట్రక్చర్ కాంప్లెక్స్. Just look at the word, a ring structure complex. So ring structure complex ని ఫామ్ చేస్తే బై డొనేటింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తూ ఆ రింగ్ స్ట్రక్చర్స్ని కనుక ఫామ్ చేయగలిగితే అటువంటి లైగెండ్స్ని మనం చీలేట్ లైగెండ్స్ అని పిలుస్తాం. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు నీకు నాన్న, క్లారిటీగా గమనించు. ఏమనుకుందాం మనం దీన్ని కాంప్లెక్స్ అంటే, ప్లాటినం డైక్లోరో ఎథిలిన్ డయమీన్ అనే కాంప్లెక్స్ అనుకుందాం. దీని స్ట్రక్చర్ చూపిస్తాను చూడు. ఇది ప్లాటినం, ఓకేరా? రెండు క్లోరిన్లు కాబట్టి ఇక్కడొక క్లోరిన్, ఇక్కడొక క్లోరిన్, ఇవి డేటివ్ బాండ్స్ని ఫామ్ చేసేసాయి. ఎథిలిన్ డయమీన్ అంటే అర్థమేంటి సార్? డియర్ స్టూడెంట్స్, ఎథిలిన్ డయమీన్ అంటే అర్థమేంటిరా నాన్న? ఎన్హెచ్ టూరా, సిహెచ్ టూ, సిహెచ్ టూ, ఎన్హెచ్ టూ, ఏమే రైట్ అన్న? సో ఇప్పుడు ఇక్కడ నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్, ఇక్కడ నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్, గుర్తుందా? బైడెంటిటీ ఇది.
सो ई नाइट्रोजन लोन पेर आफ इलेक्ट्रॉन्स डोनेट चेस्तुंदी ई नाइट्रोजन लोन पेर आफ इलेक्ट्रॉन्स डोनेट चेस्तुंदी सो एपड़ैते ओक बैडेंट एंड लिगेंड रेंडु डोनर ऐटम्स तो लोन पेर आफ इलेक्ट्रॉन्स डोनेट चेसिंदो रिंग स्ट्रक्चर फॉर्म अयिंदी ई रिंग स्ट्रक्चर फॉर्म अयिंदी काबट्टे मनं दीनी चीलेट रिंग अनि कूडा पिलवच्चु లేదా దీన్నే మనం చీలేట్ కాంప్లెక్స్ అని కూడా పిలిచే ప్రయత్నం చేయొచ్చు సో ఏ లైగెండ్స్ అయితే డియర్ స్టూడెంట్స్ ఇటువంటి రింగ్ స్ట్రక్చర్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేసే ఎబిలిటీని కలిగి ఉంటాయో అటువంటి లైగెండ్స్ని మనం చీలేట్ లైగెండ్స్ అని పిలుస్తాం ఓకేనా సో రెండు డోనార్ యాటమ్స్ రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే బైడెంటేంట్ చీలేట్ లైగెండ్స్ అంటాం త్రీ డోనార్ యాటమ్స్ రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తే ట్రైడెంటేంట్ చీలేట్ లైగెండ్స్ అంటాం ఫోర్ డోనార్ ఐటమ్స్ ఫామ్ చేయగలిగితే టెట్రాడెంటేన్ చీలేట్ లైగెండ్స్ అంటాం సో డియర్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాలీడెంటేట్ లైగెండ్స్ మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పాలీడెంటేట్ లైగెండ్స్ అంటే డోనార్ ఐటమ్స్ టూ త్రీ ఫోర్ ఓకేనా ఇవన్నీ కూడా ఆల్ పాలీడెంటేట్ లైగెండ్స్ ఇన్ ఎ మ్యాక్సిమమ్ కేసెస్ దెమ్స్వెల్స్ యాక్ట్స్ యాజ్ చీలేట్ లైగెండ్స్ పాలీడెంటేట్ లైగెండ్స్ అన్నీ కూడా మనకి చీలేట్ లైగెండ్స్ కిందే పనిచేస్తాయి ఎందుకంటే తేలిగ్గా అవి రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసే ఎబిలిటీని కలిగి ఉంటాయి అండ్ స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓకేనా ద కాంప్లెక్సెస్ విచ్ కంటైన్ చీలేట్ లైగెండ్స్ ఈ చీలేట్ లైగెండ్స్ని కలిగి ఉన్నటువంటి కాంప్లెక్సెస్ కాంప్లెక్సెస్ విచ్ కంటైన్ చీలేట్ లైగెండ్స్ ఓకేనా దే ఫామ్ ring structure complexes and these ring structure complexes appears to be more stable dear students than complex contain monodentate ligands than complex contain monodentate ligands objective lo ide ikkada manaki chala keelakamaina amsham ఇంటర్మీడియట్లో కూడా చాలా సందర్భాల్లో అడిగాడు మీరు ఐపీఈలో మీరు ఐపీఈ పిల్లలు మీరు క్వశ్చన్ బ్యాంక్ తీసి చూస్తే తెలుస్తుంది కాంప్లెక్స్ కాంపౌండ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చీలేట్ లైగెండ్ అంటే ఏంటి చీలేట్ కాంప్లెక్స్ అంటే ఏంటి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇది ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇక్కడ రింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేసినటువంటి కాంప్లెక్సెస్ రింగ్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి కాంప్లెక్సెస్ దే అపియర్స్ టు బి వెరీ వెరీ మోర్ స్టేబుల్ దాన్ వాట్స్ ఆర్ కాంప్లెక్స్ కంటైన్ మోనోడెంటెంట్ లైగెండ్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే మనకి ఇక్కడ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అనమాట పిల్లలు ఓకేనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కూడా బాగా ఇస్తాడు నాన్న ఇక్కడ నేను ఒకసారి ఇప్పుడు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గమనించు ఏనా నా దగ్గర ఎగ్జా ఎక్వా నికెల్ కాంప్లెక్స్ ఉందిరా నాన్న ప్లస్ త్రీ స్టేట్లు దీన్ని నేను సిక్స్ అమ్మోనియా మాలిక్యూల్స్తో ట్రీట్ చేస్తున్నాను అల్టిమేట్గా ఏం ఫామ్ అయింది సార్ అంటే ఈ నికెల్ ప్లేస్లో ఈ వాటర్ ప్లేస్లో సిక్స్ అమ్మోనియా మాలిక్యూల్స్ రీప్లేస్ అయ్యాయి నన్నా ఓకేనా నికెల్ ప్లస్ టూ రా ఇది ప్లస్ త్రీ కాదు సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ బయటకు వచ్చాయి ఇది ఫస్ట్ కేస్ ఇక్కడ నేను చూస్ చేస్తున్నటువంటి అమ్మోనియా మోనోడెంటేట్ లైగెండ్ ఇది మోనోడెంటేట్ లైగెండ్ ఓకేనా సెకండ్ కేసులో ఏం చేశానంటే డియర్ స్టూడెంట్స్ సెకండ్ కేసులో ఏం చేశానంటే ఇదే నికెల్ హెక్సా ఎక్వా కాంప్లెక్స్ని ఈసారి ఎథిలిన్ డయమిన్ మాలిక్యూల్స్తో ట్రీట్ చేశారు సిక్స్ వాటర్ మాలిక్యూల్స్ని రీప్లేస్ చేయాలంటే నాకు త్రీ ఎథిలిన్ డయమిన్ చాలు అలా ఎలా సార్ అరే ఎథిలిన్ డయమిన్ అంటే బైడెంటేంట్ కదరా ఒక ఎథిలిన్ డయమిన్ టూ డోనార్ ఐటమ్స్ని ఇస్తుంది కదా మరి సిక్స్ కోఆర్డినేషన్ నెంబర్ని రీప్లేస్ చేయాలంటే త్రీ ఇంటూ టూ సిక్స్ సరిపోతాయి కదా సో ఇప్పుడు ఈ నికెల్ లోపలికి ఈ త్రీ ఈఎన్ మాలిక్యూల్స్ని ఎథిలిన్ డయమిన్ మాలిక్యూల్స్ని తీసుకుని బయటికి మనకి సిక్స్ హెచ్ టూని ఇస్తుంది పిల్లలు ఓకేనా ఇప్పుడు ఈ ఇది బైడెంటెంట్ లైగెండ్ ఎథిలిన్ డయమిన్ ఇందాక చూసావు కదా నువ్వు ఎథిలిన్ డయమిన్ ఏనన్నా ఓకేనా ఇదే కదా ఎథిలిన్ డయమిన్ ఏం ఫామ్ చేసింది నికెల్ ప్లస్ టూతో రింగ్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది జస్ట్ లుక్ ఎట్ దట్ రింగ్ స్ట్రక్చర్ అనమాట అంటే చీలేట్ లైగెండ్ ఇప్పుడు ఇది చీలేట్ లైగెండ్ ఓకేనా ఇప్పుడు ఇది చీలేట్ లైగెండ్ సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ మోర్ స్టేబులా సార్ ఈ కాంప్లెక్స్ మోర్ స్టేబులా అన్న క్వశ్చన్ వస్తే మనం ఎంట్రోపీ చూడాలి ఏం చూడాలరా పిల్లలు ఎంట్రోపీ సో ఇక్కడ ఇది ఒక మాలిక్యూల్ రా ఇక్కడ ఇవి సిక్స్ మాలిక్యూల్స్ రా అంటే రియాక్టెంట్స్లో టోటల్ ఇన్వాల్వ్డ్ మాలిక్యూల్స్ ఎన్ని రా సెవెన్
प्रोडक्ट्स लो टोटल इन्वॉल्व्ड मॉलिक्यूल्स ये निरा प्रोडक्ट्स लो इधी सिक्स इधी वन कदा अंटे इधी कोड़ा सेवन है अंटे केस वन लो अंटे फर्स्ट इक्वेशन लो इकड़ा सेवन मॉलिक्यूल्स इकड़ा सेवन मॉलिक्यूल्स का बट्टे एंट्रोपी लो पेद चेंज एन रालेदु अंटे डेल्टा एस जीरो मरी सेकंड केस लो सर स्टूडेंट्स सेकंड केस लो परिस्थिति एंटी सर సెకండ్ కేసులో రియాక్టెంట్స్లో వన్ ప్లస్ త్రీ కదరానన్నా ఇవి అంటే టోటల్ ఎన్నిరా ఫోర్ మరి ప్రొడక్ట్స్లో సార్ వన్ ప్లస్ సిక్స్ రా సెవెన్ అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ కదరా నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయితే డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఫోర్ కదా అవునా వన్ ప్లస్ త్రీ ఫోర్ మరి అక్కడ ఎంత సార్ అక్కడ సెవెన్ కదరా అరీ గాట్ ఇట్ నాన్న అంటే డెల్టా ఎస్ ఏమైందిరా డెల్టా ఎస్ ఇంక్రీజ్ సార్ డియర్ స్టూడెంట్స్ ఎందుకంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పెరిగితే డిజార్డర్నెస్ కూడా పెరుగుతుంది కదా అంటే డెల్టా ఎస్ ఇంక్రీజ్ అంటే డెల్టా ఎస్ పాజిటివ్ ఇప్పుడు ఒకసారి థర్మోడైనమిక్స్కి వెళ్ళామనుకోరా డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ ఇంటూ డెల్టా ఎస్ కదరా అవునా డెల్టా జీ నెగిటివ్ అయితేనే కదా స్పాంటేనియస్ అంతేనా చూడు స్పాంటేనియస్ అయితేనే కదరా మోర్ స్టేబుల్ పిల్లలు ఓకేనా మరి డెల్టా జీ నెగిటివ్ అవ్వాలంటే ఈ నెగిటివ్లో ఉన్న డెల్టా ఎస్ పాజిటివ్ అవ్వాలి ఇది ఎంత ఎక్కువ పాజిటివ్ అయితే డెల్టా జీ అంత ఎక్కువ నెగిటివ్ అవుతుంది సో ఇప్పుడు కేస్ వన్ డెల్టా ఎస్ జీరో అయ్యింది కేస్ టూ డెల్టా ఎస్ పాజిటివ్ అయ్యింది సో డెల్టా ఎస్ పాజిటివ్ అయిన సెకండ్ కేసులో డెల్టా జీ నెగిటివ్ అయ్యి మోర్ స్టేబుల్ కింద ఎపీర్ అవుతుంది కాంప్లెక్స్ అంటే రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్న కాంప్లెక్సెస్లో లెగెండ్స్ యొక్క నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎంట్రోపీ ఇంక్రీజ్ అయ్యింది అదే రకంగా గిబ్స్ చేంజ్ ఎనర్జీ నెగిటివ్ అయ్యింది సో కాబట్టి డియర్ స్టూడెంట్స్ వన్స్ అగైన్ ఐఎమ్ స్టాండింగ్ ఎట్ మై స్టేట్మెంట్ ద రింగ్ స్ట్రక్చర్ కాంప్లెక్సెస్ ఎపియర్స్ టు బి మోర్ స్టేబుల్ దాన్ కాంప్లెక్స్ కంటైన్ మోనోడెంటెడ్ లైగెండ్స్ వాడి కింద మనకి నాలుగు ఆప్షన్లు ఇస్తాడు నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఎవరు మోర్ స్టేబుల్ ఎవరు లీస్ట్ స్టేబుల్ అంటాడు ఆ రింగ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్న కాంప్లెక్సెస్నే మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ అని చెప్పాలి సాధారణంగా ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్ రింగ్ స్ట్రక్చర్ కాంప్లెక్సెస్ దే ఆర్ ఎపియర్స్ టు బి మోర్ స్టేబుల్ ఫైవ్ లేదా సిక్స్ మెంబర్డ్ రింగ్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనకి మోర్ స్టేబుల్ కింద ఎపీర్ అవుతాయి డియర్ స్టూడెంట్స్ సో అటువంటి లైగెండ్స్ని మనం చీలేట్ లైగెండ్స్ అంటాం అటువంటి కాంప్లెక్సెస్ని మనం చీలేట్ కాంప్లెక్సెస్ అని కూడా పిలుస్తాం ఓకేనా స్టూడెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ మనం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే స్టూడెంట్స్ మరొక అంశం ఏంటంటే ఈ చీలేట్ లైగెండ్స్లో డియర్ స్టూడెంట్స్ ఈ చీలేట్ లైగెండ్స్లో లైగెండ్స్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయితే అంటే నా ఉద్దేశం బల్క్ లైగెండ్స్ కనుక ఉంటాయి లైగెండ్స్ ఆర్ బల్క్ ఓకేనా అంటే పెద్ద లైగెండ్స్ ఉంటాయి పెద్ద సైజ్ ఉన్న లైగెండ్స్ ఉంటాయి ఓకే అప్పుడు ఏమవుతుంది సార్ స్టిరిక్ ఎఫెక్ట్ ఉంటుందిరా నాన్న స్టిరిక్ ఎఫెక్ట్ అంటే సార్ స్టిరిక్ ఎఫెక్ట్ అంటే లైగెండ్కి మధ్య ఉన్న రిపల్షన్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడు ఏనన్నా ఇది మెటల్ రా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ రింగ్ స్ట్రక్చర్ కాంప్లెక్స్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉన్నటువంటి కాంప్లెక్సెస్ని ఇక్కడ నేను చూపిస్తాను ఇది ఒక డోనార్ ఆటమ్ ఇది ఒక డోనార్ ఆటమ్ నేనేమంటానంటే ఇది ఇక్కడ ఒక బల్కీ గ్రూప్తో ఇక్కడ ఇది ఇక్కడ ఒక బల్కీ గ్రూప్తో లింక్ అయ్యి ఉంది ఇవి రెండు డోనార్ ఐటమ్స్ డొనేట్ చేశాయి సో రెండు బల్కీ గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ బల్కీ గ్రూప్కి మధ్య ఏ ఫోర్సెస్ ఉంటాయి సార్ రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి రానన్న ఈ రిపల్షన్ ఫోర్సెస్ వల్ల కాంప్లెక్స్ మళ్ళీ ఏమవుతుందంటే ఇట్స్ స్టెబిలిటీ గ్రాడ్యువల్లీ డిక్రీస్ అంటే కాంప్లెక్స్ స్టెబిలిటీ డియర్ స్టూడెంట్స్ గ్రాడ్యువల్లీ డిక్రీస్ దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఓకేనా బల్కీ గ్రూప్స్ ఉంటే కనుక సో ఇప్పుడు ఇంతకి చీలేట్ లైగెండ్స్లో బైడెంటేన్ లైగెండ్స్ ట్రైడెంటేన్ లైగెండ్స్ ఏనన్నా టెట్రాడెంటేన్ లైగెండ్స్ అదే రకంగా హెక్సాడెంటేన్ లైగెండ్స్ సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఆ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీ ఆర్డర్ కూడా నేను పైన చెప్పినట్లుగానే ఉంటుంది కాంప్లెక్సెస్ స్టెబిలిటీ ఆర్డర్ నేను పైన చెప్పిన విధంగా ఉంటుంది
number of donor atoms perige koddi number of donor atoms perige koddi complex stability kuda gradual ga increase ayye paristhiti dear students deeni kuda manam pariganaloki teeskovalsina avasaram undi okay na ivanni kuda dear students only manaki types of ligands okay na rep uddana class lo nenu types of complexes ni cheppi దాంతో పాటుగా ఐయుపాక్ నామినిక్లేచర్ ని కూడా నీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను డియర్ స్టూడెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఐపీఈ లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఐపీఈ పిల్లలు మీరు ఒకసారి క్వశ్చన్ బ్యాంక్ తీసి చూడండి చీలేట్ కాంప్లెక్స్ చీలేట్ లైగెట్స్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి థాంక్యూ నాన్న థాంక్యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇవన్నీ కూడా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి